హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పొటాటోతో ఎంతో టేస్టీగా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా ఉండే అప్పడాలు ఈ అప్పడాలు పెట్టడానికి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఎవరైనా పెట్టేంత ఈజీగా ఉంటుంది వన్ ఇయర్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఆలుతో అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ఆలుతో అప్పడాలు పెట్టడం కోసం ఇక్కడ నేను అర కేజీ గట్టిగా ఉన్న ఫ్రెష్గా ఉన్న పొటాటోస్ తీసుకొని నీళ్ళతో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ కట్టర్తో కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ స్టార్చ్ పోయేలా కడగండి ఇక్కడ నేను కడిగిన తర్వాత పిక్ చూపిస్తున్నాను కడిగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే అంటే ముక్కలు పూర్తిగా మునగకుండా కొంచెం పై వరకు వాటర్ వచ్చేటట్టు ఒక టూ కప్స్ వరకు వాటర్ను పోసుకొని వీలైనంత ఎక్కువసేపు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా దీంట్లో ఆలు పిప్పి అనేది మిగిలిపోతుంది కాబట్టి ఇలా స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి ఈ పిప్ అంతా ఇలా స్టెయినర్లో వచ్చేస్తుంది స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ ఇలా అనడం వలన దీని నుంచి వాటర్ అనేది ఇలా పూర్తిగా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా స్టెయినర్లో మిగిలిన ఈ పిప్పిని పక్కన పారేసేయండి చూడండి ఇలా పొటాటో వాటరు ఇలా బౌల్లోకి వచ్చేస్తుంది కదా దీన్ని మెజర్మెంట్తో తీసుకుంటేనే మనకు వాటర్ ఎంత తీసుకోవాలో తెలుస్తుంది కాబట్టి ఏ గిన్నెనైతే స్టవ్ పైన పెడతామో డైరెక్ట్గా అదే గిన్నెలోకి ఈ పొటాటో బ్యాటర్ను కోల్చి తీసుకోండి నాకైతే ఇక్కడ ఈ కప్పుతోటి ఫోర్ కప్స్ వరకు ఈ పొటాటో మిశ్రమం వచ్చిందండి నాలుగు కప్పుల దానికి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేయాలి అంటే ఒక కప్పు పొటాటో మిశ్రమానికి ఒక కప్పు వాటర్ అంటే వన్ ఇస్ టూ వన్ రేషియో మనకు ఫోర్ కప్స్ వచ్చింది కాబట్టి దానికి ఈక్వల్ క్వాంటిటీలో మరొక ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బౌల్ను తీసుకెళ్ళి డైరెక్ట్ స్టవ్ పైన ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి పెట్టిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికిస్తుంటేనే జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఇలా కలర్ చేంజ్ అయ్యి చిక్కగా ఈ స్టేజ్లోకి వస్తుంది ఈ స్టేజ్లోకి వచ్చే వరకు మనము కలుపుతూ ఉడికిస్తూనే ఉండాలండి లేదంటే అడగంటి పొయ్యి ఉండలు కట్టే ఛాన్స్ ఉంది చూడండి ఇలా బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత రుచికి సరిపడా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేయండి పొటాటో చిప్స్ కానీ పొటాటో అప్పడాలకు కానీ సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది ఇక్కడ అర కేజీకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది మరొక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కానీ పాపడ కార్ కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు పాపడ కారు వేశాను చూడండి ఇలా మనకు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి స్పూన్ బ్యాక్ సైడ్ ఇలా గీతకిస్తే కరెక్ట్ అదే షేప్లో ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉడికించుకున్నట్టు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఇలా పాలితీన్ పేపర్ను పరుచుకొని గుంట గరిటతో ఇలా కొద్దిగా వేసి కొద్దిగా స్ప్రెడ్ చేయండి మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి ఈ అప్పడాలు సన్నగా ఇష్టం ఉంటేనే ఇలా స్ప్రెడ్ చేయండి కొందరికి సన్నగా ఇష్టం ఉండదు మందంగా ఇష్టము అలాంటి వారైతే గుంటె గరెటితో డైరెక్ట్గా పోసుకుంటూ వెళ్ళండి చూడండి ఒక పోసిన తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుంది సాయంత్రం కల్లా అప్పడాలు ఇలా ఎండిపోయి వాటంతట అవే పేపర్ నుంచి సపరేట్ అయిపోతాయి జస్ట్ మనం ఇలా తీస్తే సరిపోతుందండి ఎంత సన్నగా ట్రాన్స్పరెంట్గా వచ్చాయో చూస్తున్నారు కదా ఎప్పడాలు ఇంట్లోనే ఇలా ఫ్యాన్ గాలి కిందనే సాయంత్రం కల్లా ఎండిపోతాయి ఒకవేళ మీకు ఇంకా పచ్చిగా అనిపిస్తే మరుసటి రోజు ఎండ వస్తేనే ఎండలో పెట్టేసేయండి ఎండ లేకపోతే ఇంట్లో టూ త్రీ డేస్ ఇలా ఫ్యాన్ గాలి కింద పెట్టేసామంటే చక్కగా కంప్లీట్గా డ్రై అయిపోతాయి ఇవి వన్ ఇయర్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా పూర్తిగా ఎండిన ఈ ఎప్పడాలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేద్దాము డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నూనె కొంచెం వేడెక్కిన తర్వాతనే ఇలా అప్పడాలను వేసిన వెంటనే సెకండ్లోనే అప్పడాలను తీసేయాలి ఇవి చాలా సన్నగా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఆయిలో వేసిన వెంటనే మాడిపోతాయి కాబట్టి జస్ట్ ఇలా వేయండి అలా తీసేసేయండి అంతేనండి నోట్లో వేస్తే అలా కరిగిపోయాయి కరకరలాడే ఆలు అప్పడాలు రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చూడడానికి ఇలా కలర్ ఇలా ఉంటుందే కానీ టేస్ట్ మాత్రం మీకు చిప్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆలు అప్పడాలు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్